దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి నా దేవుని పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లప్ప చేయునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, సర్వోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి నాయన, ఇప్పటి వరకు మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి కాపాడి అయా నాయన, మాకు కావలసిన ప్రతి అవసరతనైనా తీరుస్తూ కృప చూపిస్తూ అయా బిడ్డలు ప్రభు మమ్మలను బలపరిచినందుకు నీకు వందనాలు. ఇగో ఈయనైనా ఈ టీవీ పరిచర్య ద్వారా మరి నాయన, ఇదిగో తండ్రి నాయన, నీ పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మేము ధ్యానించుకుంటున్నాం. వింటున్న బిడ్డలకు ప్రభు ఆదరణ కలిగేటట్లుగా, ధైర్యము కలిగేటట్లుగా, హృదయాలునైనా తెరవబడేటట్లుగా, ఎస్సయ్యా నీ మీద ఆధారపడేటట్లుగా కృప చూపించు. నీవే సర్వాధికారిగా ఉండి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మనం పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనము ధ్యానించుకునే సమయం. చూడండి, హిజ్కియా ఎంత విశ్వాసముతో వారి నడిపించబడ్డాడో, హిజ్కియా చేసిన మంచి పనులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాంటి కార్యాలు చేశాడో మనం ఒక్కసారి గమనిస్తే, హిజ్కియా తండ్రి ఆహాజు దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా, ఆహాజు అనేక రకాలుగా అన్యమత మరి ప్రేరేపణతో విగ్రహాలను స్థాపిస్తూ దేవునికి, దేవుని యొక్క నిబంధనలకి, దేవుని యొక్క శాసనములకు వ్యతిరేకంగా పరిపాలించాడు. మనము చూస్తే ఆయన కుమారుడైన హిజ్కియా తండ్రి బాటలో నడవకుండా, తండ్రి అడుగుజాడల్లో నిలవకుండా, ఆయన రాజు అయిన వెంటనే హిజ్కియా 25 సంవత్సరాలకి యూదా రాజ్యానికి రాజు అయ్యాడు. మరి 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన చిన్న వయసులోనే, ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటంటే 25 సంవత్సరాలకి రాజు అయినా, చూడండి, ఆయన తండ్రి అడుగుజాడల్లో నడవకుండా ఎవరు అడుగుజాడల్లో నడిపించాడంటే, తండ్రి అయిన దావీదు, ఆ దావీదు యొక్క నిబంధన ప్రకారము ఇక్కడ మనం చూస్తే, చూడండి 2వ దిన వృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనం చూస్తే, అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. ఎవరు చర్యను ఈయన ఆధారముగా చేసుకున్నాడు? దావీదు యొక్క చర్య అంతటి ప్రకారము అతన్ని మాదిరిగా తీసుకుని తండ్రి అడుగుజాడల్లో నడవకుండా, చూడండి, దేవునికి యథార్థముగా నడిపించబడిన వాడు హిజ్కియా. హిజ్కియా రాజుల్లో మరి అనేక మంది రాజులు పరిపాలించినప్పటికీ కూడా రాజులందరిలో కూడా దేవుని మాట చక్కగా విన్నవాడు, దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకున్నవాడు, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నవాడు, దేవుడి కృపను పొందుకున్నవాడు హిజ్కియా. హిజ్కియా మరి ఏం చేశాడు? ఇంతగా దేవుడి కృపను ఎందుకు, ఎలా పొందుకోగలిగాడు? 29 సంవత్సరాలు యూదారాజ్యమును ఎలా పరిపాలించాడు చిన్న వయసులో? అంటే దేవుని పట్ల యథార్థముగా నడిపించబడ్డాడు గనుక ఆయన మరి దేవుని యొక్క కృపను పొందుకున్నాడు. ఈయన చేసిన మొదటి పని మనము చూస్తే 2వ దిన వృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. హిజ్కియా యూదా దేశం అంతటును ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయుచూ వచ్చెను. చూడండి, ఇక్కడ ఈ యొక్క హిజ్కియా యూదా దేశం అంతటిని కూడా
ఇలాగున యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచూ వచ్చాడు. ఏమి ఆ యథార్థత? 21వ వచనంలో కూడా మనం చూస్తే తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుణ్ణి మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర మరి విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించాడు, సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, తాను హృదయపూర్వకంగా ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి ఏం చేశాడంటే వర్ధిల్లుతూ ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని యందు విశ్వాసము కలిగి నమ్మకము కలిగి యథార్థముగా ఎప్పుడైతే దేవుడి పని మనము ప్రారంభిస్తామో, ఎప్పుడైతే చేస్తామో, దేవుడు మన పట్ల ఏం చేస్తాడంటే వర్ధిల్లింపచేస్తూ ఉంటాడు. హిజ్కియా ఏం చేశాడు? అంతగా వర్ధిల్లడానికి కారణం ఏంటి అంటే యథార్థము అని మాటలు మాత్రమే కాదు, ఆయన క్రియల్లో కూడా యథార్థత చూపించాడు. చాలామంది కూడా ఈరోజు నీతిమంతులము యథార్థవంతులము మాయంత మరి భక్తి పరులు లేరు అని మాటలు మాత్రం చాలా చెబుతారు, కానీ క్రియలు వచ్చేటప్పుడు కల్లా క్రియలు ఆ విధంగా ఉండవు. మాకెంతో సీనియారిటీ ఉంది, మేము రెవరెండ్లము, మేము బిషప్పులము అని చెబుతారు, కానీ క్రియలు వచ్చేటప్పుడు కల్లా వాటిని ఆచరించేవారుగా చాలామంది లేరు, ఇతరులను ప్రేమించేవారుగా ఉండరు. కానీ ఇక్కడ హిజ్కియా చాలా చక్కగా ఆయన యథార్థముగా నమ్మకముగా విశ్వాసముగా జరిగించాడు. ఏం జరిగించాడు అని మనం గమనిస్తే ఆయన మొదటిగా చూడండి యెహోవా మందిర తలుపులు తెరిచాడు. అంతకుముందు ఆహాజు టైంలో తన తండ్రి టైంలో తలుపులు మూయబడినవి, యెహోవా మందిరము మూయబడింది, అనేక రకాలుగా విగ్రహారాధికులుగా అనేక రకాలుగా దేవునికి వ్యతిరేకముగా మరి అనేక విషయాల్లో మరి దేవునికి వ్యతిరేకంగా నడిపించబడిన ఆ దినాలు హిజ్కియా రాజు అవగానే ఏమైందంటే మొదటిగా యెహోవా మందిరం యొక్క తలుపులు తెరవబడినాయి. యెహోవా మందిరం యొక్క తలుపులు తెరవబడినాయి. మొదటిగా నేను ఒక మాట చెబుతున్నాను, నీవు దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుని యొక్క పిలుపు చొప్పున దేవుని యొక్క పిలుపును బట్టి నీవు నడిపించబడినప్పుడు మొదటిగా నీకు తెరవబడవలసింది ఏమిటంటే నీ హృదయం అనే మందిరం యొక్క ద్వారములు తెరవబడాలి. ఇక్కడ ఎప్పుడైతే నీ హృదయం అనే మందిర ద్వారములు ఎప్పుడైతే తెరవబడినాయో అప్పుడు నీవు వర్ధిల్లుతూనే ఉంటావు. ఇక్కడ హిజ్కియా చేసిన పని అదే. మొదటిగా ఆయన యెహోవా మందిరం యొక్క ద్వారములు ఏమైందంటే తెరిచాడు. అక్కడ తెరవబడినప్పుడు ఇక తెరిచాం కదా, పని అయిపోయింది కదా అని ఎక్కడా కూడా అశ్రద్ధగా లేడు హిజ్కియా. వెంటనే లేవీయులను యాజకులను పోగు చేశాడు. లేవీయులను యాజకులను మరి సమకూర్చి చూడండి, వారిని ప్రతిష్ఠించుకోండి, ఈరోజు నుంచి యెహోవా మందిరములో ధూపం వేయాలి, యెహోవా మందిరములో నిత్యము స్తుతి యాగము చేయాలి, యెహోవా మందిరములో గాన ప్రతిగానములు చేయాలి అని లేవీయులను యాజకులను నియమించి వారికి కావలసిన సమస్తము కూడా ఇచ్చి దేవుణ్ణి స్తుతి యాగము చేసేటట్లుగాను సితారతోనూ తంబురతోనూ నాట్యముతోనూ వాళ్ళందరినీ కూడా ఏర్పరిచి వారికి కావలసిన స్వరమండలములను బోరలను అవన్నీ కూడా వాయించుటకు వారికి సమకూర్చి అక్కడ స్తుతి నైవేద్యము వేసేటట్లుగా హిజ్కియా ఏం చేశాడంటే అక్కడ మరి వాళ్ళందరినీ కూడా సమకూర్చాడు. అందుకనే హిజ్కియా ప్రతి విషయంలో కూడా మేలు పొందుతూనే ఉన్నాడు. హిజ్కియా అందుకనే ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాడు. ఇక్కడ హిజ్కియా చేసిన పని చూడండి, ఇంకా మరొక పని ఏమిటంటే అందరినీ కూడా సమకూర్చి పస్కా పండగను 7 దినములు ఆచరించేటట్లుగా చూడండి, వీళ్ళందరినీ లేవీయులను మరి యాజకులను నియమించాడు, మరి యెహోవా మందిర ద్వారంలో తెరిచేటట్లుగా చేశాడు, వీళ్ళందరికీ స్వరమండలములు బోరలు తాళములు
అన్నీ కూడా ఇచ్చాడు. స్తుతియాగం చేసేటట్లుగా, ధూపం వేసేటట్లుగా ఎన్ని కూడా సమకూర్చాడు. అందుకనే తండ్రి అయిన దేవుడు యెహోవా ఎప్పుడూ కూడా హిజ్కియాను మరి విడిచిపెట్టలేదు. ఒకనొక సమయం ముందు శోధన వచ్చింది. చూడండి, ఇంతగా చేస్తున్నాడు, చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, విగ్రహాలన్నీ కూడా పగలగొట్టేశాడు, వాటన్నిటిని కూడా నిర్మూలన చేసేసాడు. యెహోవా మందిరము ద్వారాలు తెరవబడి చక్కగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు, చక్కగా ఆరాధిస్తున్నారు, చక్కగా నెమ్మది కలిగి ఇజ్రాయేలు అందరూ కూడా, యూదావారు అందరూ కూడా నివసిస్తున్నారు. అలాంటి సమయంలో యూదారాజ్యం మీద యుద్ధము చేయాలని చెప్పి మరి సన్హెరీబు రాజు మరి ప్రకటించాడు. చూడండి, ఇక్కడ శత్రు రాజ్యము ఎప్పుడైతే సన్హెరీబు ప్రకటించారో, యుద్ధానికి పూనుకున్నాడో, యుద్ధానికి సన్నద్ధమయ్యాడో, యుద్ధానికి సిద్ధమయ్యాడో, మరి అప్పుడు యెహోవా దగ్గర ఎవరో ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేశాడు. ఇక్కడ ఎక్కువ యెహోవాని ఆశ్రయించాడు. ఇంతగా చక్కగా నడిపించబడుతున్నప్పుడు, యెహోవాకు అనుకూలంగా నడిపించబడుతున్నప్పుడు, యథార్థముగా నడిపించబడుతున్నప్పుడు, అది నీవైనా నేనైనా హిజ్కియా రాజైనా సరే, దేవుడికి అనుకూలముగా నడిపించబడుతున్నప్పుడు, యథార్థంగా నడిపించబడుతున్నప్పుడు దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అక్కడ చూడండి, ఈ హిజ్కియా గురించి, ఈ యొక్క రాజ్యము గురించి అనేక రకాలుగా ప్రేలాపన పెడుతున్నారు. ఇదిగో నా చేతిలో నుండి నీ యొక్క దేవుడు నన్ను విడిపించలేడు, నీ దేవుడు బలం ఎంత, నీ బలం ఎంత అని చెప్పి, అనేక రాజ్యాలు నేను జయించాను, ఇదిగో ఈరోజు కూడా నీ రాజ్యాన్ని నేను జయిస్తాను అని చెప్పి అనేక రకాలుగా ప్రేలాపనలు పేలుతున్నారు. ఒకసారి ఆ మాట మనం చదివితే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులకు నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా, మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మలను మొదలే విడిపింపలేకపోవును కదా అనెను. అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను, ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకనూ పేలాపలను పేలుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, ఆ యొక్క సన్హెరీబు రాజు, ఆ యొక్క రాజ్యపు వారు ఈ హిజ్కియా మీద అనేక రకాలుగా, మీ దేవుడు రక్షించలేడు, ఈరోజు ఓటమి తప్పదు, నీ రాజ్యాన్ని నేను వశపరుచుకుంటాను ఇక అని చెప్పి అనేక రకాలుగా హిజ్కియా మీద, దేవుని మీద అనేక రకాలుగా ప్రేలాపను పేరుతుంటే, ఇక్కడ మనం గమనించవలసింది, హిజ్కియా దేవుడి తట్టు తిరిగి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. ఏమిటి ఆ ప్రార్థన అంటే మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, అక్కడ యూదులను, పెద్దలను, శతాధిపతులను సమకూర్చి, చూడ అందరినీ కూడా సమకూర్చి, ఈ యొక్క హిజ్కియా మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, చక్కటి మాటలు చూడండి. ఒక పక్కన సన్హెరీబు రాజు శత్రువు అనేక రకాలుగా మరి రెచ్చిపోతున్న, అనేక రకాలమైన మాటలు మాట్లాడుతున్న, ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే, వాళ్ళందరినీ కూడా, యోధావారు అందరినీ కూడా, పెద్దలైనా మరి శతాధిపతులనైనా, అందరినీ కూడా, పెద్దలను, శతాధిపతులను, యూదులను అందరినీ కూడా పోగు చేసి అక్కడ చక్కటి మాట, మీరు దిగులు పడకొడి, ధైర్యము విడవకొడి. అంటే ఈరోజు శత్రువు అనేక రకాలుగా నిన్ను పడగొట్టాలని చూస్తూ ఉంటాడు, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని, కలవరాలు పుట్టించాలని అపవాది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. నీవు ఎవరంటే, దేవుని యొక్క రక్తంలో కడగబడిన, దేవుని యొక్క ఏర్పాటులో, ప్రణాళికలో ఉన్న దేవుని యొక్క బిడ్డవు నీవు. విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అందుకని ఇక్కడ హిజ్కియాకు ఒక విశ్వాసము, ఎందుకంటే దేవుని దగ్గర నేను యథార్థముగా నేను నడిపించబడ్డాను, యథార్థముగా నేను నడిపించబడ్డాను, అనుకూలముగా నేను నడిపించబడ్డాను అని విశ్వాసము ఉండి, ఆ ఇజ్రాయేలులను, యూదులను, పెద్దలను, శతాధిపతులను, సైనికులందరినీ కూడా పోగు చేసి ఆ మాట అంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 7వ వచనములో, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అషూర్ రాజుకైనను, అతనితో కూడా ఉన్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమా పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము
మనకు కలదు. ఏం సహాయము? ఇక్కడ చూడండి, వారికి నువ్వు భయపడవద్దు, విస్మయము పొందవద్దు, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు కలవరపడవద్దు. వారికున్న సహాయము కంటే కూడా మనకు ఎక్కువ సహాయం ఉంది. ఏ సహాయము అని మనం ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు ఇజియ, వారికి మాంస సంబంధమైన బాహువే అతనికండ, కానీ మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవాయే మనకు అండ. హల్లెలూయా. అందుకని వాళ్ళకి మాంస సంబంధమైన మరి సహాయమే, మాంసం సంబంధం లోక సంబంధమైన సహాయమే. మనకు దేవుని యొక్క సహాయం ఉంటుంది. చూడండి, ఆయన తలుచుకుంటే ఇందాడు చెరసాల్లో ఉన్న పేతుడినైనా సరే దూతను పంపించి విడిపించగలడు. పాటలు పాడుతుంటే పౌలు శైలులు భూకంపం సృష్టించగలడు. ప్రతి విషయంలో కూడా దేవుడి సహాయము మనకు ఉంటే, దేవుని కృప ఉంటే, దేవుడి సహాయము ముందు ఈ మాంస సంబంధమైన సహాయము దేనికి కూడా పనికిరావు. ఈ లోక సంబంధమైన ఈ యొక్క అపాయాలు ఉపాయాలు దేనికి కూడా పనికిరావు. దేవుడి సహాయం ఉంది, మనకు ఆత్మ సంబంధమైన సహాయం ఉంది, దేవుని యొక్క సహాయం ఉంది. అందుకనే మీరు భయపడవద్దు, మీరు దిగులు పడవద్దు, మీరు కలవరపడవద్దు. అందుకనే ఈరోజు నువ్వు ఏ సహాయం కావాలన్నా దేవుణ్ణి నువ్వు అర్చిస్తే, నువ్వు ఏ చెరలో ఉన్నా సరే, ఏ కలవరాల్లో ఉన్నా సరే దేవుడి సహాయము నువ్వు కోరుకుంటే ఆ కలవరాలను ఆ చెర నుంచి కూడా తప్పించగలిగిన వాడు, ఆ శత్రువు రాజు నుంచి తప్పించగలిగిన వాడు, శత్రు సైన్యము ముందు నుంచి తప్పించగలిగిన వాడు, శత్రు సైన్యాన్ని తరిమేవాడు, శత్రు సైన్యాన్ని నశింపు చేసేటట్లుగా చేయగలిగిన వాడు ఆయన. అందుకనే ఈ మాంస సంబంధమైన సహాయము కొరకు మీరు వేచి చూడొద్దు, ఈ మాంస సంబంధమైన సహాయము కొరకు మీరు ఆధారపడవద్దు. ఇదిగో సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీకు సహాయకుడిగా ఉండాలని, నీకు సహాయం చేయాలని, నీ శత్రువులను పారదోయాలని, యుద్ధములు జరిగించాలని చెప్పి నీ తరపున యుద్ధము చేయగలిగిన వాడు ఆయన. ఎందుకంటే ఆయన యందు యథార్థముగా, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన యందు నమ్మకము కలిగి, ఆయన యందు విశ్వాసము కలిగి ఎప్పుడైతే మనము నడిపించబడతామో దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కాపాడుతాడు. ఇక్కడ చూడండి, ఈ సన్హెరీబు రాజు ఆ శత్రు సమూహాన్ని అంతా కూడా, ఇదిగో ఆ యూదా రాజ్యము చుట్టూతా కూడా సమకూర్చినప్పుడు, ఇదిగో యెహోవా దేవుడు ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, దేవుడి దగ్గర అడిగినప్పుడు, ఆ దేవుడి దగ్గర ఆశ్రయించినప్పుడు యుద్ధము చేయకుండానే, ఇదిగో ఆ రోజు మరి ఒక దూతను పంపించి తెల్లారే సరికల్లా ఇంచుమించుగా 150,000 మంది పైగానే, చూడండి వాళ్ళందరినీ కూడా సంహరించేటట్లుగా చేసిన దేవుడు. యుద్ధము మనము చేయవసరం లేదు, ఎందుకంటే ఆత్మ సంబంధమైన సహాయము నీతో ఉంటే నువ్వు యుద్ధము చేయవసరలా. మాంస సంబంధమైన వాటి వైపు నువ్వు ఉంటే నువ్వు యుద్ధము చేయాలి, కానీ ఆ యుద్ధములో ఓడిపోతావు. కానీ దేవుడి సహాయము నువ్వు కోరితే, ఆత్మ సంబంధమైన సహాయము నువ్వు కోరితే, నువ్వు ఎప్పుడూ కూడా నీ యుద్ధాలు చేయగలిగిన వాడు, నీ శత్రువులను తరిమేవాడు, నీ శత్రువులను సంహరించేవాడు, నిన్ను విజయ బాటలో నడిపించేసేటట్లుగా చేయగలిగిన వాడు ఆయనే. మరి హిజ్కియాలాగా చూడండి, నీ హృదయం అనే తలుపులు, నీ మందిరం అనే హృదయము అనే తలుపులు నీవు తెరిచి దేవుడిని నీవు ఎప్పుడైతే ఆహ్వానించుకుని, ఎప్పుడైతే దేవుడిలో నిలిచి ఉంటావో, తప్పకుండా నీవు ఎటు వెళ్ళినా సరే, ఏది చేసినా, ఎవరు నిన్ను శత్రువులు కలవరపరిచినా, ఏ శత్రువులు అటాక్ చేసినా, ఏ అపవాది అటాక్ చేసినా, ఏ సాతాను మరి అటాక్ చేసినా, వాటన్నిటినీ కూడా జయించగలిగిన వాడు యేసయ్య మాత్రమే. అందుకనే నీ హృదయం అనే తలుపులు మొదటిగా నువ్వు తెరవబడాలి. ఆ హృదయం అనే తలుపులు మరి తలుపులు ఎప్పుడైతే తెరవబడి నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నువ్వు హృదయంలో ఉంచుకుంటావో, తప్పకుండా ప్రతి విషయంలో కూడా దేవుడు విజయాన్ని కలగజేస్తాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో ఇజ్కియాకి ఒక మరణకరమైన రోగము వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి, చాలాసార్లు మనం విన్నాం, గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. యెషయా ప్రవక్త వచ్చాడు, హెచ్చరించాడు, నీ ఇంటిని చక్కదిద్దుగా అన్నాడు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు వెంటనే
దేవుడు మరి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు 15 సంవత్సరాల ఆయుష్ అంటే, ఇక్కడ హిజ్కియా ఒక చక్కటి మాట, మనకిష్టమైన మాట, మనము పాటించవలసిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియాతో నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో, నువ్వు మరణించబోతున్నావు అన్నప్పుడు ఎవరి వైపు ఎవరి తట్టు తిరగల హిజ్కియా, ఎవరి వైపు ఆధారపడలేదు. అప్పుడు సన్హెరీబు రాజు యుద్ధానికి వచ్చిన దేవుని వైపే తిరిగాడు, విజయాన్ని పొందాడు. ఇక్కడ మరి మరణకరమైన రోగం వచ్చినా, ప్రవక్త హెచ్చరించినా ఎవరి వైపు వెళ్ళలేదు, ఎవరి వైపు చూడలేదు, గోడ తట్టి తిరిగి అక్కడ ఒక చక్కటి మాట అంటాడు దేవుడి దగ్గర, సైన్యములకు అధిపతి యెహోవా, ఇదిగో ఒక్కసారి నేను యథార్థ హృదయులున్నాయి, ఇదిగో నీ సత్యముతో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో. చూడండి ఎంత చక్కటి ప్రార్థన. అక్కడ హిజ్కియా చేసిన ప్రార్థన ఈయన ఏమంటున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడనై, యథార్థ హృదయము గలవాడనై, నేను ఎలాగ సత్యముతో నేను ఎలా నడుచుకున్నాను, ఎలాగా మరి నీ దృష్టికి అనుకూలముగా నడుచుకున్నాను, ఎలాగా నేను నడిపించబడ్డాను, ఒక్కసారి నీ కృపతో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. చూడండి ఇక్కడ హిజ్కియా అంతకునే ధైర్యముగా దేవుడి దగ్గర మాట్లాడాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు అంటే యథార్థముగా నడిపించబడ్డాడు గనక ధైర్యముగా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. నేను యథార్థంగా ఎలా నడిపించబడ్డానో, సత్యముతో ఎలా నడిపించబడ్డానో, నీ పరిచర్య నేను ఎలా చేశానో, నీ యొక్క మందిర ద్వారములు ఎలా తెరిపించబడ్డానో, ఎలాగ యాజకుల్ని యూదుల్ని అందరినీ కూడా లేవీయుల్ని నేను ఎలా సమకూర్చానో, ఇవన్నీ కూడా వస్తాయి. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకయ్యా, నీ పట్ల నేను ఎలా నడిపించబడ్డాను. ఈరోజు నీవైనా బోధిస్తున్న నేనైనా దేవుని పట్ల యథార్థముగా నువ్వు నడిపించబడుతున్నప్పుడు మనుషులు చూడకపోయినా పర్వాలేదు, నీ హృదయం అనే తలుపులు తెరిచి దేవుణ్ణి నువ్వు చేర్చుకుని నువ్వు యథార్థముగా నీతిగా, మనం ఎప్పుడైతే యథార్థముగా నడిపించబడతామో, ఒకనొక సమయంలో ఏ ఆపద వచ్చినా, ఒకనొక సమయంలో ఏ శత్రు మోక నీ మీద మరి అటాక్ చేసినా, అపవాది అటాక్ చేసినా, ఏదైనా సరే అప్పుడు మనము చేసిన ప్రతి కార్యములు, యథార్థముగా చేసిన కార్యములు, అనుకూలంగా చేసిన కార్యములు, నమ్మకముగా చేసిన కార్యాలు అన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకనే హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆయుష్ని కలగజేశాడు. అందుకనే ఏవైనా మనకు బలం ఉండగానే, మనకు ఆయుష్ ఉండగానే, మనకు శక్తి ఉండగానే, దేవుడి కృప ఉండగానే, దేవుణ్ణి హృదయంలో చేర్చుకుని, నా హృదయంలో చేర్చుకుని, ఎప్పుడైతే మనము యథార్థముగా నమ్మకముగా నీతిగా మనము నడిపించబడతామో, ఆపద వచ్చినప్పుడు ఆయన అపన్న హస్తం మన మీద ఉంటుంది, ఆయన అభయ హస్తం మన మీద ఉంటుంది, ఆయన శక్తి కలిగిన హస్తం మన మీద ఉంటుంది. గనుక నీవు హిజ్కియా దావీదు యొక్క చర్య అంతటి ప్రకారము ఎలా నడిపించబడ్డాడో, అలాగే మనము కూడా మన పితరుల యొక్క చర్య అంతటి ప్రకారము నడిపించబడుతూ దేవుని కొరకు జీవించేటట్లుగా, దేవుణ్ణి వెతికేటట్లుగా, దేవుణ్ణి మన హృదయంలో చేర్చుకునేటట్లుగా, దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునేటట్లుగా, దేవుడి కృపతో మనము స్థిరపడినట్లుగా మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, తప్పక దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక చూడండి ప్రతి విషయంలో కూడా దేవుని యందు యథార్థముగా అనుకూలముగా నమ్మకముగా మనం నడిపించబడేవారిగా మనం ఉంటే దేవుడి కృప నీకు తోడుగా ఉంటుంది, మనకు తోడుగా ఉంటుంది. ఆయన విడిచిపెట్టడు, ఎక్కడా కూడా ఆయన మరిచిపోడు, కాపాడుతూనే ఉంటాడు. శత్రువును తోలినోడు, యుద్ధం చేయకుండానే శత్రు సమూహాన్ని సంహరించిన వాడు, ఇదిగో 15 సంవత్సరాలు హిజ్కియాకి మరి ఆయుష్నిచ్చినవాడు, హిజ్కియా 29 సంవత్సరాలు పరిపాలించడానికి ఎంతో కృప చూపించి మరి బలపరిచినవాడు ఈ దేవుడు. మన పట్ల కూడా అదేవిధంగా మనలను గనులుగా చేయాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ఆయన మీద ఆనుకున్న వారికి, ఆయన మీద నమ్మకంగా ఉన్న వారికి విడిచిపెట్టకుండా కాపాడాలని ఆయన ఆశ. అట్టి కృపను దేవుడు నీకును నాకును దయచేయునుగాక.
కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడివైన దేవ, సర్వాధికారి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈరోజు ప్రభా ఇజ్కియా యొక్క మరి క్రియల గురించి, ఇజ్కియా మీ పట్ల చేసిన యథార్థముగా నడిపించబడిన, నమ్మకముగా నడిపించబడిన ఆయా మార్గములను బట్టి మేము తలుంచుకుని ప్రభా ఇదిగోదైనా ఇజ్కియాకి చేసిన క్రియలు, ఆశ్చర్యకార్యమైన క్రియలు అయా నాయన ఇదిగో తండ్రి మా పట్ల కూడా మేము యథార్థంగా నడిపించబడుతున్నప్పుడు చేయగలిగిన శక్తిమంతుడవు, శత్రువులను పారదోస్తావు, అయా ఆయుష్నిచ్చే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు యేసయ్యా. మాకు నాయన జయాన్నిచ్చే దేవుడవు, మాకు నాయన ఆశ్రయ దుర్గముగా మా పక్షానుండి నాయన యుద్ధములు చేసే దేవుడవయ్యా. ఇదిగో నాయన నిన్ను కలిగి నీ మార్గాల్లో నడిపించబడేటట్లుగా, ఇదిగో నాయన మా హృదయంలో నిన్ను చేర్చుకునేటట్లుగా, అయా దావీదు చర్య అంతటిలో కూడా ప్రభువా మేము నడిపించబడేటట్లుగా కృప చూపించి సమస్తము సర్వాధికారిగా ఇదిగో వింటున్న బిడ్డలకును మాకును అయా నీ విజయముతో, నీ ఆశీర్వాదముతో, నీ మేలులతో, నీ కృపతో మమ్మల్ని ఆశీర్వదించమని నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.